ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 118:8 వాక్యాన్ని మనం చూసుకుందాం. మనుషులు నమ్ముట కంటే యెహోవను ఆశ్రయించుట మేలు. శ్రమల్లో, బాధల్లో, సమస్యలో, అననుకూల పరిస్థితుల్లో మానవునికి కేవలం దేవుని యందే సంపూర్ణ భద్రత కలుగును. అవునండి, మనుషులు నమ్మితే మనం మోసపోతాం. యేసయ్యను ఆశ్రయించినట్లయితే మనం మోసపోమండి. మనుషులు నమ్మి మోసపోయిన వారి గురించి మనం చూసుకుందాం. యాకోబు లాబాన్ని నమ్మి 7 ఏళ్ళు పనిచేశాడండి. లాబాను బిలాకును నమ్మి ధైర్యాన్ని కోల్పోయాడు. సంసోను దెలీలియాని నమ్మి బలాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు కెలేలియా ప్రజలను నమ్మి మోసపోయాడు. సొలోమోను భార్యలు నమ్మి ఆత్మీయతను కోల్పోయాడండి. మనుషులు నమ్ముట వలన మనము అన్నీ కోల్పోతాం. యేసయ్యను ఆశ్రయించడం వలన మనం కోల్పోమండి. ఒకరోజు ఒక కుటుంబంలో ఒక తల్లి కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెకు 5 సంవత్సరాలు ఆ బిడ్డకు. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆసుపత్రికి వెళ్ళేకి డబ్బులు లేక తన బంధువుల దగ్గరికి వెళ్ళిందండి. తన బంధువుల దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయండి, నా బిడ్డ మరణిస్తుంది, నా బిడ్డకు ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి, సహాయం చేయండి అని తన బంధువులందరినీ ఆమె బతిమాలుకుంది, అడిగిందండి. కానీ ఆ బంధువులు ఎవరూ కూడా ఆమెకు సహాయం చేయలేదు. అందరూ కూడా ఆమెను చేయి విడిచిపెట్టారు. ఆ 5 సంవత్సరాలు నా బిడ్డ చనిపోతుందని తల్లి చాలా కృంగిపోయి బాధల్లో కష్టాల్లో నలిగిపోతూ ప్రతిరోజు ఏడవడం ప్రారంభించింది. ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకుందో, యేసయ్యను వెంబడించిందో, యేసయ్యను ఆశ్రయించిందో ఆ బిడ్డ బ్రతికిందండి. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆ బిడ్డకు. దేవుని నమ్ముట వలన, యేసయ్యను ఆశ్రయించడం వలన ఆ బిడ్డ బ్రతికిందండి. నీ జీవితంలో కూడా నువ్వు మోసపోయావేమో, అనేక మనుషులు నమ్మి అనేక బాధలు కష్టాలు పడుచున్నావేమో, నేను మోసపోయానేమో, నా పరిస్థితి ఇంతేమో అనుకుంటున్నావేమో, అయితే నా యేసయ్యను నమ్మిన వారు ఏ ఒక్కరూ కూడా ఆయన చేయి విడిచిపెట్టడండి. ఆయన మోసం చేసినటువంటి దేవుడు కాదు. యేసయ్యను ఆశ్రయిస్తే ఆ బిడ్డ ఎలాగైతే బ్రతికిందో నిన్ను కూడా ఆయన బ్రతికించేవంటి దేవుడండి. నిన్ను కూడా కష్టాల నుంచి, బాధల నుంచి లేవనెత్తేవంటి దేవుడండి. యేసయ్యను నమ్మినట్లయితే నీ జీవితం సంతోషముగా, సమాధానముగా ఉంటుందండి. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గల తండ్రి, నీకే మహిమ కలుగును గాక. నువ్వు గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు అయ్యా తండ్రి. మనుషులు నమ్మి ఎవరైతే మోసపోయారో, ఎవరైతే బాధపడుతున్నారో, కన్నీరు పెట్టుకున్నారో, ప్రతి ఒక్కరిని నువ్వు ఆశ్రయించమని అడుగుచున్నానయ్యా. ఈ వాక్యము వారి హృదయాల్లో ప్రభువ ఆశీర్వాదకరంగా ఉండుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాను. నీకే మహిమ కలుగునుగాక. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.